లెస్టర్ సోమరల్ అనేటువంటి ఒక దైవజనుడంటండి ఫిలిపిని దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారట. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ అక్కడక్కడ దేవుని మాటలు చెబుతూ ఆయన సాక్ష్యాన్ని చెబుతూ ఉండగా ఆయన ఒక వార్తను విన్నారు. అదేంటంటే రేడియోలో ఒక వార్త వస్తుంది, పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. అదేంటి అంటే ఒక అమ్మాయికి దయ్యం పట్టి ఆమె ఏం చేస్తుందంటే తన ముఖాన్ని తానే చీరేసుకుంటుంది, రక్తకుల్లైపోతుంది, తన ఒంటిని తానే గాయపరుచుకుంటుంది, మొత్తం మనిషంతా వికారమైన రూపంలోకి వచ్చింది. ఈమెను గురించి అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆమె పెట్టేటువంటి కేకలకి, ఆమె చేసే శబ్దాలకి అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆమె యొక్క ముఖాన్ని చూసినప్పుడు కూడా చాలామంది ఆమె దరిదాపులకి వెళ్ళలేకపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు కూడా తీసుకుని వెళ్ళారు, కానీ ప్రభుత్వం వారు ఆమెకి ఏ సహాయాన్ని కూడా చేయలేకపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆ కేకలను టెలికాస్ట్ చేసి అది రేడియోకి ఇచ్చారండి. రేడియోకి ఇచ్చినప్పుడు ఆ రేడియోలో ఆ యొక్క కేకలు పెట్టినప్పుడు ఆమె అరుస్తుంది భయంకరంగా. ఈ యొక్క కేకలు ఈ దైవజనుడు విన్నాడండి, సోమరాల్ అనేటువంటి దైవజనుడు విన్నాడు. విని ఆయన చేసిన పని ఏంటంటే ఆ రేడియోలో వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారంగా ప్రభుత్వం వారి యొక్క సహకారంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు కానీ ఆయనలో ఆమెను చూసినప్పుడు చాలా భయం వేసేదట. ఇప్పుడు ఆయన తలుసుకున్నాడు, నేను నమ్మిన నా దేవుడు ధైర్యాన్ని నాకు ఇస్తాడు, ఆయన ధైర్యమునిచ్చే దేవుడు అని ఆయన నామములో ధైర్యం ఉందని తలంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఎప్పుడైతే ఈ సోమరాల్ అనేటువంటి దైవజనుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆమె కేకలు మరింత ఎక్కువైపోయాయి, మరింత ఎక్కువైపోయి స్లోగా స్లోగా తగ్గిపోతున్నాయి శాంతం మానేసింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ దైవజనుడు చేయేసి భయపడకుండగా యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేయగా ఆమెకు పట్టినటువంటి పిచాచి ఆమెను విడిచి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆయన నామమును ఎప్పుడైతే ఉచ్చరించాడు, యేసు నామములో నిన్ను పొమ్మని గద్దిస్తూ ఉన్నాను, నజరేయుడనే యేసయ్య నామములో శక్తి ఉందండి, ఆ నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించాడో ఆ దయ్యము గడగడ గడగడ వణుకుతూ ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మన ధైర్యము యేసుక్రీస్తేనండి. నీకేదైనా భయము కలిగించేటువంటి విషయం ఉందా? ప్రార్థన చేయి. యేసు నామములో నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీకు విజయము కలుగుతుంది. అయితే ఎఫెసీ పత్రికలో ఆయన అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటున్నారు 3:12 ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన నామమును బట్టి అంటండి మనకి విశ్వాసము చేత ధైర్యము కలిగి ఉన్నది. నమ్మకము, ఆయన నామమును నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు నీవు ఏ మాట అయితే ఉచ్చరిస్తావో అది తప్పకుండా క్రియారూపమై జరుగుతుంది.